రెండు టైటిల్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్, ఎలా అనిపిస్తుంది మీకు? లయన్ కింగ్ అయితే నాకు తెలుసండి ఆల్రెడీ, అంటే చాలా గొప్ప సినిమా, చిన్నప్పుడు చూసాం మనం. అండ్ అదే సినిమాని మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం అండ్ అది అదిరిపోద్ది, అందులో డౌట్ లేదు. గ్యాంగ్ లీడర్ చాలా గొప్ప సినిమా, చిన్నప్పుడు చూసాం, కానీ ఆ సినిమా అది ఇప్పుడు చూడబోయేది. సో కొంచెం టెన్షన్గా ఉంది, మీరు అందరు ఎలా యాక్సెప్ట్ చేస్తారన్నది. చాలా హ్యాపీగా ఉందండి. డైలాగ్ చెప్పమని అడగండి, ఎందుకంటే వీళ్ళు ట్రైలర్ కట్ చేయట్లేదు. నాకు ఫస్ట్ నుంచి ఆ టిమోను పుంబా మీద కనుక ఒక ట్రైలర్ కట్ చేస్తే మీ బాక్స్ ఆఫీస్ అదిరిపోద్దని చెప్పాను కలిసినప్పుడు వెళ్ళి. వాళ్ళేమో ఆ ట్రైలర్ కట్ చేయట్లేదు. సో కనీసం ఇక్కడైనా ఒక డైలాగ్ ఏమైనా చెప్తే చెప్పచ్చా? డైలాగ్ వన్ డైలాగ్ ఇన్ దిస్ మూవీ చెప్పేద్దాం సార్, తర్వాత పొరపాటు అయిపోయింది అన్నాం. మీరు అడిగితే మళ్ళీ మనం ఇరుక్కుపోతాం. అంటే డిజ్నీ వాళ్ళు వచ్చిన్నారు, సినిమా రిలీజ్ అవ్వక ముందే డైలాగ్ లీక్ చేశారు ఏంటంటే అంటారేమో అని. అసలే పెద్ద అగ్రిమెంట్ సంతకాలు పెట్టి పైగా ఏదో క్రాటర్ వల్లే అక్కడ నుంచున్నారు కదా ఆయనే, సార్ నేను శివ అండి, బాగున్నారా? అమ్మో ఏం బాంబు పిలుస్తాడో తెలియదు ఇప్పుడు. సార్ అది మొక్క ఒకటి ఉండిపోయిందండి. అది ఏ మొక్క అండి అన్న? ఏదో మొక్క సార్ ఏదో చెప్పాను సార్ వచ్చి. సార్ అంటే దీంట్లో ఈయన చాలా అంటే మన లైఫ్ మనం అని పెద్ద సింహం చెప్తూ ఉంటుంది, సింహం యంగ్ సింహం చెప్తుంటే ఏంటి చాలా నీతులు చెప్తున్నాడు అని బ్రహ్మానందగారు నాతో చెప్తాడు. ఏదో చెప్తున్నాడు లెక్కుర్రోడు కదా అంటున్నాం. అవును పైన ఏంటవి పేలుతున్నాయి, నక్షత్రాలా బాంబులా అంటాడు. కాదు కాదు, నువ్వు వేసిన బాంబులే పైకి వెళ్ళి పేలుతున్నాయి అంట. సో ఇది ఈ సీను చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈ సింబా ఎదిగి పెద్దోడైన తర్వాత చాలా అంటే నా తండ్రి నా తల్లి అని ఇలాగా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే బ్రహ్మానంద గారి గురించి చెప్పాల్సింది ఏముందండి, ఈజ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, దాదాపు 1100 సినిమాలు. ఆయనకి జస్ట్ మధ్య మధ్యలో వాటర్ తాగినట్టే డబ్బింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన తమిళోడికి చెప్పున్నారు, తమిళ సినిమాలు చెప్పున్నారు, మలయాళం సినిమాలు చెప్పున్నారు, హిందీ సినిమాలు చెప్పున్నారు, ఇది కొత్త కాదు. అండ్ అలాగే ఇందాక జగపతి భవన్ ఒక మాట చెప్పారు, ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారిని ఓ ప్రొడ్యూసరు నీ మొహం అద్దంలో చూసుకున్నావా అన్నారు వెళ్తే. ఈ రోజున ఆయన్ని ఒకసారి చూస్తే చాలు అనుకుంటుంది ప్రపంచం. అట్లాంటిది అక్కడ అమితాబ్ బచ్చన్ను మా బాలీవుడ్లో ఉంటే టాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ జగపతి బాబు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయన వాయిస్ కానీ యాక్టింగ్ కానీ, హీరోగా తను సక్సెస్ చూశారు, ప్రొడ్యూసర్గా సక్సెస్ చూశారు, వాళ్ళ ఫాదర్ సక్సెస్, ఆయన తీసిన సినిమాలు కానీ, అలాగే ఇప్పుడు జగపతి బాబు చేస్తే బాగుంటుంది సినిమాలో అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే దట్ ఈజ్ జగపతి బాబు. అది ఆంధ్రవాడి దెబ్బ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.